ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యాబేజీ టమాటా పచ్చడి చేస్తున్నాను. దానికోసం బాండి పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. ముందుగా శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేస్తున్నాను. 15 పచ్చిమిర్చి వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, పోపు వేగిపోయింది, ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాలు మగ్గనిద్దాం. 10 నిమిషాలు ఇలా వేగిన తర్వాత కొంచెం కొద్దిగా పచ్చివాసన పోతుంది. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుని కలుపుకుందాం ఒకసారి. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దాం. క్యాబేజీ కూడా మగ్గిపోయింది, దీన్ని కూడా గిన్నెలోకి తీసేసుకుందాం. అదే మూకుడులో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను వేసుకున్నాం. దీంట్లో కొద్దిగా చింతపండు వేస్తున్నాను. మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఉడకనిద్దాం. టమాటాలు కూడా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ జార్లో పోపు వేసుకుని 4 వెల్లుల్లి డబ్బులు వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, దీంట్లో టమాటా పేస్ట్ వేసుకుందాం. వేయించి పెట్టుకున్న క్యాబేజీ మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇలా బరకగా ఆడుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా గిన్నెలోకి తీసుకుని దీనికి పోపు వేసుకుందాం. ఆయిల్ వేసుకుని వెల్లుల్లి డబ్బులు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి, కొద్దిగా పసుపు. పోపు వేగిపోయింది, ఇప్పుడు దీన్ని పచ్చళ్ళలో వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది. ఇందులో వంకాయ కూడా వేసుకోవచ్చు. నేను ఒక్క టమాటా ఒకటే వేసి చేశాను.